Aava Pulihora Thayari Kalsana Padarthal and Oksar Chuddam. Aava Pulihora Thayari Chedani Kalsana Padarthalu. BM, Oka Kappu, Aava Pindi, Oka Tablespoon. Chintapandu, Taginanta, Pallilu, Kodiga, Endumirap Kailu, Modu, Pachmirap Kailu, Modu. Senegapapu, Rendu Teaspoonlu, Mirial Podi, Oka Teaspoon. Inguva, Chitikedu, Uppu, Taginanta, Minapapu, Rendu Teaspoonlu. Avalu, Oka Teaspoon. Pasupu, Chitikedu. Nune, Modu Tablespoonlu. కరివేపాకు రెండు రెమ్మలు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేద్దామండి సో మనం ఇంకా ఫస్ట్ పోపు పెట్టేసుకోవటమే కదా అవునండి ముందు pan పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కాలండి ఓకే ఇక్కిన తర్వాత కొంచెం దీంట్లో ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఆవాలు ఓకే శనగపప్పు యాక్చువల్గా ఈ ఆవ పులిహోరకి మనం అంటే ఈ పోపులు ఏవైతే ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది అవును సో క్వాంటిటీ కొంచెం చేసుకున్నా కూడా పోపు ఎక్కువ ఉంటే దాని ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది ఓకే ఓకే దీంట్లో మినపప్పు ఓకే అంటే మినప గుండు కూడా వేసుకోవచ్చు సో మన చాయిస్ చాయిస్ అది ఓకే అండ్ వేయించుకున్న పల్లీలు ఉంటాయి కదా అవి కూడా ఓకే ఊరికే డ్రై రోస్ట్ చేశారా ఇవి జస్ట్ డ్రై రోస్ట్ చేశాను అంటే ఈ పోపులతో పాటు మళ్ళీ అది కూడా వేగుతాయి కాబట్టి ఓకే ఓకే కొంచెం సో ఈ ఆవు పులిహోర మనకు చింతపండు గుజ్జుతోనే బాగుంటుంది అవునండి దాంతోనే యాక్చువల్లీ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది సో ఎక్కువ మనకి గుళ్ళల్లో అంటే ప్రసాదం కింద చేస్తూ ఉంటారు కదా అదే చాలా మందికి అది చాలా ఫేవరెట్ ఉంటుంది అవును యాక్చువల్గా మనం ఎన్ని పండుగలు చేసుకున్నా ఎన్ని సార్లు చేసుకున్నా కూడా పులిహోర అనేది బోర్ కొట్టదు అస్సలు దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు రకరకాల దబ్బకాయ పులిహార నిమ్మకాయ పులిహార చింతపండులో కూడా ఒక రెండు మూడు వెరైటీస్ చేయొచ్చు అండి ఓ ఇప్పుడు కొంచెం ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము ఓకే పులిహోరలో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి కదా చాలా టేస్టీగా అనిపిస్తాయి అండ్ కలర్ఫుల్గా ఉంటుంది కలర్ వచ్చి ఎల్లో ఉంటుంది రెడ్ గ్రీన్ మొత్తం చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది సో మీరు ఫస్ట్ అంటే టీచింగ్లో ఉన్నప్పుడు ఏ టీచర్గా చేశారు యాక్చువల్గా నాది తెలుగు బిఎడ్ అండి తెలుగు పండిట్ చేశాను బిఎడ్ సూపర్ సో ఒక 7 ఇయర్స్ తెలుగు టీచర్గా వర్క్ చేశాను తర్వాత వేరే జాబ్కి ఐటీలో చేశాను ఒక అది కూడా ఒక 8 ఇయర్స్ చేశాను ఆఫ్టర్ దాట్ ఇప్పుడు కొంచెం పిల్లలంతా సెటిల్ అయ్యారనమాట సో అందుకని మీ అభిరుచికి తగ్గట్టుగా నేను కెరీర్ని స్టార్ట్ చేశాను అనమాట ఓ సూపర్ అంటే మీరు లైక్ రాసేవి ఏంటి ఏదైనా పబ్లిష్ యా ఆల్రెడీ డెక్కన్ న్యూస్లో పబ్లిష్ అవుతుందండి అండ్ నేను వేరే యూట్యూబ్ ఛానల్స్కి కూడా ప్రెజెంటర్గా వర్క్ చేస్తున్నాను ఓ సూపర్ సో ఇప్పుడు ఈ పోపు కొంచెం ఫైనల్గా అయింది కాబట్టి దీంట్లో కొంచెం ఇంగువ ఓకే ఇంగువ కూడా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఓకే టేస్టీగా ఉంటుంది చాలా కమ్మటి వాసన వస్తుంది ఇందులోనే కరివేపాకు కూడా అండి అంటే కొంచెం ఆకులు వేయించి ఈ పోపులో వేయించుకొని కొంచెమేమో నార్మల్గా రైస్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట పచ్చిని వేయి కూడా సో ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ కూడా రెండు బాగా అనిపిస్తాయి ఓకే ఓకే పోపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఓకే యాక్చువల్గా అయితే అంటే ఈ పద్ధతిలో స్పెషల్ ఆవు పులిహోర కాబట్టి దీంట్లో ప్రాసెస్ ఏంటి అంటే ఈ పోపు ఫైనల్గా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోనే చింతపండు పులుసుని యాడ్ చేయాలి దీంట్లోనే గుజ్జుగా కలిపిన చింతపండు పులుసుని యాడ్ చేసి ఓకే కొంచెం ఫ్లేమ్ కూడా పెంచుకోవచ్చు ఇది ఈ పోప్ అంతా ఈ పులుసులో కొంచెం ఉడకాలా ఉడకాలి సో అప్పుడు కొంచెం ఆ పోప్ కి మంచి టేస్ట్ వస్తుంది అండ్ కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా ఇందులో యాడ్ చేయాలండి ఓకే గీత గారు ఈ పులుసు ఉడికేలోపు యాక్చువల్గా మనం ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఈ రైస్లోనే మనం కుక్కర్లోంచి తీసిన వెంటనే కొంచెం ఆవ పిండి ఉంటుంది కదా ఆవ పౌడర్ యాక్చువల్గా రెడీమేడ్ దొరుకుతుంది మనం దీంట్లోనే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ జస్ట్ కొంచెం అనమాట చాలా కొంచెం ఓకే అంటే ఆవ మామూలుగా కండ్ర అంటారు అనమాట అంటే చేదుగా ఉంటుంది అవును సో ఆ చేదు పోవడం కోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ ఇలా వేసుకుని దీన్ని మొత్తం మిక్స్ చేసేసి ఈ వేడివేడిగా ఏదైతే మనం తీస్తామో రైస్ దాని మధ్యలో ఒక చిన్న గుంటలా చేసి ఈ ముద్దని దాంట్లో పెట్టాలన్నమాట ఓకే సో ఆవ పిండిలో కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా నూనె వేసేసి పెట్టాలి
ముద్ద చేసేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ గా ఇలా పేస్ట్ చేసేసుకుని కొంచెం దీన్ని నానబెట్టుకోవాలండి. రైస్ మనం స్టవ్ మీద పెట్టేటప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి. సో ఇది నానిపోయి ఉంటుంది కాబట్టి ఇది రైస్ అయిపోయిన వెంటనే మనం దాంట్లో ఇది మధ్యలోకి ఇలా తీసి పెట్టాలన్నమాట. సో నేను ఆల్రెడీ అలా చేశాను, రైస్ వేడిగా ఉన్నప్పుడే మధ్యలో కలర్ ఇక్కడ ఆవపిండి ముద్ద ఆల్రెడీ పెట్టారు. అలా చేస్తే ఏమవుతుంది? సో ఈ ఆవలో ఉన్న చేదు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయి ఆవ యొక్క ఫ్లేవర్ మనకి ఆ రైస్ కి పడుతుంది. సో ఆవ పులిహోర ఒరిజినల్ టేస్ట్ అప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. దీనిలోనే కొంచెం పచ్చి కరివేపాకు అండ్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే అంటే కొంచెం పొడపొడలాడుతూ వస్తుంది అనమాట. అంటే ఈ పులుసు ఏదైతే ఉంటుందో దీని వల్ల దాంట్లో ముద్దతనం వస్తుంది, ఆ మెతుకు కూడా కొంచెం అంటుకోకుండా చాలా నీట్ గా వస్తుంది అనమాట. సో ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని, దీంట్లో కూడా కొంచెం పసుపు లాస్ట్లో ఇంకా ఫైనల్ గా పసుపు యాడ్ చేసుకుందాం అండి. తగినంత ఉప్పు, ఇది ఒకసారి పూర్తిగా ఈ పసుపు ఉప్పు కూడా దీనికి కలిసేలాగా కలిపించుకొని సో ఇప్పుడు ఇది మిక్స్ రెడీగా ఉందండి. ఇప్పుడు మనం ఈ రైస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దీంట్లో వేసుకుని, మీరు ఇప్పుడు చూసినట్టయితే కనుక ఇది ఆవపిండి చూసారా, చాలా అంటే నానినట్టుగా తెలుస్తూ ఉంటుంది రైస్లో కూడా బాగా ఉడికినట్టు. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పోపు దీనికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పోపు అంతా బాగా మిక్స్ అయితే మనకి ఇంకా పులిహోర రెడీ కదా. అవునండి. ఓకే, మరి మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేయండి. మరి మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 ఎస్ఎంఎస్ చేయండి. సో కలిసిపోయినట్టేనండి? కలిసిందండి. యాక్చువల్లీ మనం అంటే తక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి ప్యాన్ లోనే మనం పోపులోనే రైస్ యాడ్ చేసుకున్నాము. అవును, అది మనం ఇప్పుడు ప్రసాదాల నివేదనకు కానీ లేకపోతే ఇంట్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు రైస్ విడిగా అంటే ముందే రైస్ ని మనం ఉడకపెట్టి పెట్టుకుంటాం కాబట్టి దాని మీద ఈ ప్రిపేర్ చేసిన పోపుని తీసి అన్నమాట. సో ఇప్పుడు కలర్ఫుల్ గా ఆవ పులిహోర రెడీ అయిందండి. గీత గారు ఆవ పులిహోర రెడీ, సూపర్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా, చూడడానికే చాలా బాగుంది. సో మరి ఆవ పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆవ పులిహోర తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఆవ పిండిలో పసుపు ఉప్పు నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసుకోవాలి. అన్నంలో కరివేపాకు నూనె పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు చింతపండు గుజ్జు పచ్చిమిరపకాయలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆవ పులిహోర రెడీ.